ఇస్లాం ఆగమనంతో మనకు భారతదేశంలో ముస్లింల సామ్రాజ్య స్థాపన అనేది ప్రారంభమైంది. ముహమ్మద్ గోరీ తన ప్రతినిధిగా భారతదేశంలో కుతుబుద్దీన్ ఐబక్ను నియమించడం జరిగింది. గోరీ మరణానంతరం ఐబక్ సర్వస్వతంత్రుడైనాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల యుగానికి పునాదులు పడ్డాయన్నమాట. ఢిల్లీ సుల్తాన్ల యుగము దీంట్లోకి ప్రవేశించే ముందు మనము ప్రధానంగా సుల్తాన్లలోని రాజవంశాలు వీళ్ళ గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. కాలక్రమ పట్టిక ప్రకారము మనకు 5 రాజవంశాలు క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు ఢిల్లీని పరిపాలించడం జరిగింది. దీంట్లో 1 బానిస వంశం. బానిస వంశం స్లేవ్ డైనాసిటీ అంటాం. 1206 నుంచి 1290 దాకా. 2 ఖిల్జీ వంశం 1290 నుంచి 1320 దాకా. 3 తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 దాకా. నెక్స్ట్ సయ్యద్ వంశం 1414 నుంచి 1451 దాకా. 5 లోడీలు 1451 నుంచి 1526 దాకా. ఇవి ప్రధానంగా మనకు పాలక వంశాలు. ఈ పాలక వంశాల్లో బానిస వంశం, వీరిలో అత్యధికమైనటువంటి సుల్తాన్లు ఉన్నారు 10 మంది. అతి తక్కువ సుల్తాన్లు లోడీలు అన్నమాట. లోడీల్లో కేవలం 3 సుల్తాన్లు అన్నమాట. అట్లాగే అత్యధిక కాలం మనకు తుగ్లకులు పరిపాలించారు, అతి తక్కువ కాలం ఖిల్జీలు పరిపాలించారు. ఈ విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక బానిస వంశంతో ప్రారంభిస్తే కుతుబుద్దీన్ ఐబక్ వంశస్థాపకుడు అన్నమాట. కుతుబుద్దీన్ ఐబక్కు సమస్య ఏమైంది అంటే, సుల్తాన్లు పరిపాలన దీనిలో ఇస్లాం ఎక్కడ కూడా, అంటే ఖురాన్ ఎక్కడ కూడా సుల్తాన్ అనే కార్యాలయాన్ని గుర్తించలేదన్నమాట. ఖురాన్ ప్రకారము కేవలము క్రియేటర్, సృష్టికర్త హక్, ఆయన ప్రతినిధి ఖలీఫా, ఈ ఇద్దరిని మాత్రమే ఖురాన్ గుర్తించిందన్నమాట. ఐబక్ సమస్య ఏమిటి అంటే, తాను బానిసగా వచ్చాడు భారతదేశానికి గోరీతో పాటు. ఐబక్తో ఉన్నటువంటి సహచరులు, సర్దార్ అంటే కమాండర్స్ అన్నమాట, సైనికపరమైన అధికారులు అన్నమాట, వీళ్ళెవరూ ఐబక్ని సుల్తాన్గా గుర్తించడానికి సిద్ధంగా లేరు. ముస్లింలకు ప్రతి శుక్రవారము ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఈ ప్రత్యేక ప్రార్థనని మనము ఖుత్బా అంటాం. ఖుత్బాలో ఎక్కడ కూడా మనకు ఐబక్ పేరు ప్రస్తావించబడలేదు. ప్రశ్న ఎట్లా అడిగాడు, ప్రత్యేక ప్రార్థనల్లో ప్రస్తావించబడని సుల్తాన్ ఎవడు, ఆ సుల్తాన్ ఎవడంటే ఐబక్ అన్నమాట. దాన్ని బట్టి మనకేం తెలుస్తున్నది అంటే, ఐబక్ సుల్తాన్గా గుర్తించబడలేదు, సర్దార్లలో ఒకడుగా గుర్తించబడ్డాడు అని చెప్పాలి. ఐబక్ ప్రధాన సర్దార్లలో ఒకడేంటంటే బక్తియార్ ఖిల్జీ. 1197 కల్లా బీహార్, బెంగాల్ ఈ ప్రాంతాలను ఆక్రమించాడు. ఐబక్ తానే స్వయంగా హన్సీ మీరట్, కోయిల్ ఈ ప్రాంతాలను ఆక్రమించాడు. ఒక విధంగా కుతుబుద్దీన్ ఐబక్ తన స్థితిని, అంటే తన స్థాయిని సుస్థిరపరచుకుంటున్నాడు. ఆ సమయంలోనే యాల్డర్స్ పంజాబ్లో లాహోర్కి పాలకుడు అన్నమాట, గవర్నర్. యాల్డర్స్తో సమస్యలు వచ్చాయి ఐబక్కు. యాల్డర్స్ ఢిల్లీపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. అందుకని ఐబక్ తనే స్వయంగా యాల్డర్స్పైకి యుద్ధానికి వెళ్ళాడు. లాహోర్లో యాల్డర్స్ను ఓడించాడు. దురదృష్టవశాత్తు ఐబక్ అక్కడే లాహోర్లో చోగం, అంటే పోలో అనొచ్చు మనం, గుర్రంపై యూనో స్వారీ చేస్తూ హాకీ ఆడతారన్నమాట, దీన్ని చోగం అంటారు. ఈ ఆట ఆడుతూ
గుర్రం పైనుంచి పడి చనిపోయినాడు ఐబక్. ఎక్కడ? లాహోర్లో. పండితులని కౌలని చక్కగా ఆదరించాడు. అందుకనే ఐబక్ను లాక్ బక్ష్, అక్షర బక్ష్ అనేటువంటి పలు పేర్లతో కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు ఐబక్ చనిపోగానే సుల్తాన్ ఎవరు కావాలి? ఇంకొక రెండో సమస్య ఏంది ఇక్కడ అంటే, ఇస్లాంలో వంశపారంపర్యం లేదు. తండ్రి తర్వాత పెద్ద కొడుకు రావాలా అనే నియమం లేదు ఇస్లాంలో. ఎవడు శక్తివంతుడో వాడు అధికారంలోకి రావచ్చు. రైట్ ఈస్ మైట్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే సక్సెషన్, అంటే వారసత్వం అనేది లేదు ఇస్లాంలో. సర్దార్లు కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కొడుకైనటువంటి ఆరామ్ షా ఈయన్ని సుల్తాన్గా ఉండడానికి ఆహ్వానించారు. ఆరామ్ షా కేవలం ఒక సంవత్సరం మాత్రమే సుల్తాన్గా ఉన్నాడు. ఎందుకంటే పాలనా పట్ల ఆయనకు ఏ రకమైన ఆసక్తి లేదు. అందుకనే సర్దార్లు ఆరామ్ షాను తొలగించి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడైనటువంటి ఇల్తుత్మేష్ లేదా అల్తమష్ అంటాం, ఆయన్ని సుల్తాన్గా నియమించడం జరిగింది. ఇల్తుత్మేష్ బానిస వంశానికి నిజమైన స్థాపకుడు అంట. ఎందుకంటే ఆయనతో కొత్త సాంప్రదాయాలు వచ్చాయి. బానిస వంశంలో అత్యధిక సుల్తాన్లు ఆయనతో రక్త సంబంధీకులు అన్నమాట. అందుకనే నిజమైన వ్యవస్థాపకుడు అంటాం ఇల్తుత్మేష్. ఇక్కడ ఇక ఇల్తుత్మేష్ సంస్కరణలేంది? ఇల్తుత్మేష్ సంస్కరణలు ఆయన వచ్చే సమయానికి సమస్యలు చాలానే ఉన్నాయి. ప్రధానమైన సమస్యలేంది అంటే, అసలు ద్రవ్య వ్యవస్థ అనేది లేదు, కరెన్సీ సిస్టమ్ కావాలి. రెండోది, సర్దార్లను నియంత్రించాల్సిన అవసరము ఉంది. సర్దార్లు అత్యంత బలవంతులు, సైన్యాలను నడుపుతారు. సుల్తాన్ ఒక రకంగా సర్దార్ల మద్దతుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అట్లాగే పాలనా వ్యవస్థలో ఉలేమాలు అంటే పురోహిత వర్గం, వీళ్ళు సుల్తాన్ యొక్క శాసనాలను సమీక్షిస్తుంటారు. అందరినీ కూడా నియంత్రించుకుంటూ పరిపాలన చేయాల్సిన అవసరం ఉన్నది ఇల్తుత్మేష్కి. అందుకనే ఇల్తుత్మేష్ ముందుగా కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ద్రవ్య సంస్కరణలు మొట్టమొదటిసారిగా మనకు టంకా అనేది వెండి నాణ్యం, చిటాల్ అంటే రాగి నాణ్యం, ఈ నాణ్యాలను ప్రవేశపెట్టాడు ఇల్తుత్మేష్. నెక్స్ట్ నెంబర్ 2, వంశపారంపర్యం, డైనాస్టిక్ సక్సెషన్, ఇది ఇల్తుత్మేష్తోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ నెంబర్ 3, సర్దార్లు బలవంతులు, వాళ్లకు ప్రాతినిధ్యం ఉండాలా? ఎందుకంటే అందరూ సర్దార్లతో ఒకేసారి వ్యవహరించడం చాలా కష్టమవుతుంది. అందుకనే సర్దార్లకు ప్రాతినిధ్యం వహించేటువంటి సంస్థ చిహాల్ఘనీ అంటాం, అసోసియేషన్ ఆఫ్ 40 నోబుల్స్, 40 మంది సర్దార్లతో కూడినటువంటి సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది సర్దార్ల అందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది, దాన్నే చిహాల్ఘనీ అంటాం. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చిహాల్ఘనీ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతినిధుల సభ, అంటే సర్దార్లకు ఇది, దీన్ని స్థాపించడం జరిగింది. అట్లాగే ఇల్తుత్మేష్ ఢిల్లీలో మొట్టమొదటిసారిగా మనకు విశ్రాంతి గృహాలు, వీటినే మనము సరాయిలు అంటాం, సరాయ్, వీటి నిర్మాణాన్ని చేపట్టాడు. ఇస్లామిక్ రాజ్యానికి ముస్లిమేతరులు మెజారిటీగా కలిగిన ప్రాంతాలను పరిపాలించే అనుభవం లేదు. ఏంటంటే ముస్లిముల రాజ్యాల్లో పరిపాలించారే కానీ భారతదేశం లాంటి దేశంలో ముస్లిమేతరుల సంఖ్య ఎక్కువగా ఉంది, నాన్ ముస్లిమ్స్ అన్నమాట. మరి నాన్ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఇస్లామిక్ రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలి? అందుకోసం ఇల్తుత్మేష్ కే సుజనరాయ్ పండిట్ ఈయన నియమించాడు. సుజనరాయ్ పండిట్ కే పాలనా పరంగా మనకు, అంటే ఇల్తుత్మేష్ సుల్తనత్ రాజ్యానికి పాలనా పరంగా ఉపకరించడానికి ఒక గ్రంథం రచించాడు, కుల్సత్ ఉల్ తవారిక్ అంటాం. కుల్సత్ ఉల్ తవారిక్ ఇది సుల్తనత్ పరిపాలన నిర్వహణకు గాను ఉద్దేశించబడిన గ్రంథం అన్నమాట. అలాగే ఇల్తుత్మేష్ హయాంలోనే పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి ఆయన చక్కబెట్టుకుంటూ వస్తున్న స్థితిలో ఊహించని విధంగా మంగోలుల దాడులు ప్రారంభమైనాయి. మంగోల్ మంగోలుల పేరు చెప్తేనే
నిద్రపట్టని పరిస్థితి అనమాట. అంత భయంకరమైన అరాచక శక్తులు అవి. ఓకే, దోపిడీలకు పాల్పడతారు, హింసా ప్రవృత్తి అధికంగా కలిగినవాడు. ఇటువంటి మంగోళ్ళు భారతదేశంపై దాడి చేస్తే సమస్య చాలా జటిలమైపోతుంది. ఇల్తుత్మేష్ ఢిల్లీని కాపాడుకునే స్థితిలో కూడా లేడు. మంగోళులకు నాయకుడు చెంగీజ్ ఖాన్, ప్రపంచ చరిత్రలోనే చెంగీజ్ ఖాన్ ఒక బలమైన రాజ్యాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి అనమాట. తినూ చిన్ అంట, అసలు పేరు తినూ చిన్. మరి చెంగీజ్ ఖాన్ ఎందుకు భారతదేశంపై దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది? జలాలుద్దీన్, మధ్య ఆసియాలో జలాలుద్దీన్, ఆయన చెంగీజ్ ఖాన్ యొక్క అనుచరులు మంగోళ్ళు వీళ్ళు వ్యాపారం చేయడాన్ని ఆటంకిస్తూ వచ్చాడు, వాళ్ళకి సమస్యలు సృష్టించాడు. అందుకనే చెంగీజ్ ఖాన్ ముందుగా జలాలుద్దీన్పై దాడి చేశాడు. ఓడిపోయిన జలాల్ లాహోర్లో ఆశ్రయం పొందాడు. లాహోర్లో యాల్డర్స్ ఆశ్రయం ఇచ్చాడు. అందుకనే చెంగీజ్ లాహోర్పై కూడా దాడి చేశాడు. ఓడిపోయిన లాహోర్, జలాలుద్దీన్ వీళ్ళు ఢిల్లీలో ఆశ్రయం పొందాలనుకున్నారు. వీళ్ళకి ఢిల్లీలో ఆశ్రయం ఇస్తే ఖచ్చితంగా చెంగీజ్ ఖాన్ ఢిల్లీపై దాడికి వచ్చే ప్రమాదము ఉంది. అందుకనే ఇల్తుత్మిష్ వీళ్ళకు ఆశ్రయం ఇవ్వకుండా ఢిల్లీపై దాడిని తప్పించగలిగాడు. మంగోలుల దాడి ఎవరి కాలంలో స్టార్ట్ అయింది అంటే ఇల్తుత్మిష్ కాలంలో అని చెప్పాలి. మంగోలుల సమస్య ఢిల్లీకి పొంచి ఉండడం, ఇది ఎవరితో స్టార్ట్ అయిందంటే ఇల్తుత్మిష్ కాలం నుంచి స్టార్ట్ అయింది. ఇల్తుత్మిష్ పెద్ద కొడుకు నాసీరుద్దీన్ ఆయన్ని బెంగాల్కు పాలకుడుగా నియమించాడు. ఇల్తుత్మిష్కి వారసుడుగా మనము చరిత్రలో చెప్పుకుంటున్నది రజియా, సుల్తానా రజియా అంటాం. ఆడపిల్లైనప్పటికీ రజియా పాలనా వ్యవస్థలో గొప్ప అనుభవాన్ని చొరవను చూపింది. ఇల్తుత్మిష్ తాను బతికున్నప్పుడే రజియాను ఢిల్లీ గవర్నర్గా కూడా నియమించాడు. సర్దార్లకు రజియా అధికారంలోకి రావడం ఇష్టం లేదు, ఎందుకంటే స్త్రీ. ఇస్లాంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి స్త్రీలు అధికారంలోకి రాకూడదు అని. అందుకనే సర్దార్లు రజియా రావడాన్ని వాడు వ్యతిరేకించడం జరిగింది. ఇల్తుత్మిష్ తర్వాత ఆయన కొడుకులు రుక్నుద్దీన్, రుక్నుద్దీన్ ఫిరోజ్, రుక్నుద్దీన్ ఫిరోజ్ అధికారంలోకి రావడం జరిగింది. రజియా యొక్క క్లెయిమ్స్ అంటే రజియా అధికారంలోకి రావడాన్ని సర్దార్లు అంగీకరించలేదన్నమాట. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే రుక్నుద్దీన్ ఫిరోజ్ యొక్క తల్లి షాతుర్ ఖాన్ ఈమె పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. అది కాస్త చివరికి స్త్రీ పాలన అయింది. అందుకనే సర్దార్లు తిరిగి రజియానే సుల్తాన్గా ఉండడానికి ఆహ్వానించడం జరిగింది. ఇట్లా రజియా సుల్తానా ఢిల్లీ చరిత్రలో ఒకే ఒక్క స్త్రీ పాలకురాలు అని చెప్పి చెప్పచ్చు మనం. ఢిల్లీ చరిత్రలో రజియా తర్వాత మనకు మొట్టమొదటి ఉమెన్ చీఫ్ మినిస్టర్ అని మనం చెప్పుకోదగింది సుష్మా స్వరాజ్. ఓకే, ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రతినిధిగానే మనం చూడాలి, ప్రధానిగానే చూడాలన్నమాట. సో ఢిల్లీ చరిత్రలో ఒకే ఒక్క స్త్రీ పాలకురాలు చరిత్రలో అంటే రజియా సుల్తానా. రజియా గొప్ప పాలనా దక్షత కలిగిన స్త్రీ అనమాట. కానీ ఆమెకు వచ్చిన సమస్య ఏంటంటే రజియా అబిసీనియా బానిస యాకూబ్ వీడిపైన ఎక్కువగా శ్రద్ధ చూపింది. సైనిక వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి పదవి అమీర్ ఏ అలోర్ అంటాం. అమీర్ ఏ అలోర్ అంటే అశ్విక దళాలకు అధిపతి. ఇది చాలా కీలకమైన పదవి. ఆ పదవిని కాస్త యాకూబ్కి కట్టబెట్టింది. ఇది టర్కిష్ సర్దార్స్. ఓకే, టర్కులు సుల్తాన్లలో టర్కులు చాలా ఉన్నతమైనటువంటి వర్గం అన్నమాట, చాలా డామినెంట్ అంటాం మనం. ఓకే, అంటే ఆధిపత్యాన్ని ప్రదర్శించే వర్గం అన్నమాట. వాళ్లకు సహజంగానే నచ్చలేదు అబిసీనియా అంటే ఆఫ్రికా నుంచి వచ్చిన బానిస యాకూబ్కి అంత ఉన్నతమైనటువంటి పదవిని ఇవ్వడము టర్కిష్ సర్దార్లకు నచ్చని విషయమైంది. పైగా రజియా యొక్క కజిన్ సహోదరుడు అల్తునియా భటిండాకి పాలకుడు. ఆయన రజియాపై రజియాని వివాహం చేసుకోవాలా అనే ప్రయత్నము చేశాడు. అల్తునియా రజియాపై తిరుగుబాటుకి సిద్ధపడ్డాడు. అందుకనే రజియా అల్తునియాను సమాధాన పరచడానికే భటిండాకి వెళ్ళింది. ఆమె లేని సమయంలో
ఆమె పైన కుట్ర జరిగింది. అంటే కొలువులో ఉండేటువంటి అధికారులు ముస్తఫీ, ముషరీఫ్, నయీబ్. ముస్తఫీ అంటే ఆడిటార్ జనరల్, ముషరీఫ్ అంటే అకౌంటెంట్ జనరల్, నయీబ్ అంటే ప్రతినిధి. వీళ్ళందరూ కూడా రజియాపై కుట్ర పన్నారు. రజియా భటిండాకు వెళ్ళి అల్తునియాని వివాహం చేసుకొని ఢిల్లీకి వస్తున్నటువంటి మార్గంలోనే చంపివేయబడ్డది. రజియా మరియు అల్తునియా ఇద్దరూ చంపివేయబడ్డారు. అట్లా రజియా చరిత్ర అర్ధాంతరంగా ముగిసిపోయింది. రజియా తర్వాత మనకు బెహరామ్ షా, మసూర్ షా అనే పాలకులు వచ్చారు, కానీ వాళ్ళందరూ కూడా అసమర్థులు అన్నమాట. వీళ్ళ తర్వాత నాసిరుద్దీన్ మొహమ్మద్ 1245 నుంచి 1245 దాకా అన్నమాట. నాసిరుద్దీన్ మొహమ్మద్ ఒక 20 సంవత్సరాల పాటు సుల్తాన్గా కొనసాగాడు. నాసిరుద్దీన్ మొహమ్మద్ హయాంలోనే బానిస వంశంలోనే చాలా సుప్రసిద్ధుడు, గొప్పవాడు అని మనము ప్రస్తావించేటువంటి బాల్బన్ వెలుగులోకి వచ్చాడు. బాల్బన్ నాసిరుద్దీన్ మొహమ్మద్కి స్వయాన మామ అవుతాడు. అంటే బాల్బన్ కూతుర్ని నాసిరుద్దీన్ మొహమ్మద్ పెళ్లి చేసుకోవడం జరిగింది. నాసిరుద్దీన్ మొహమ్మద్ వాస్తవంగా పరిపాలనపైన ఏ రకమైన ఆసక్తి లేనివాడు. ఆయన కొలువులోనే మనకు మినాజ్ సిరాజ్, గొప్ప పర్షియా పండితుడు మినాజ్ సిరాజ్, కవి మినాజ్ సిరాజ్. తబకత్ ఏ నసీరి, తబకత్ ఏ నసీరి అనే గ్రంథం రాస్తాడు. ఏమిటి గ్రంథం అంటే, సుల్తాన్ల పరిపాలన ప్రారంభమైనప్పటి నుంచి నాసిరుద్దీన్ పరిపాలన వరకు ఉండే చరిత్ర అన్నమాట. ఒక గొప్ప ప్రామాణిక గ్రంథం అని చెప్పి చెప్పచ్చు. 1265లో నాసిరుద్దీన్ మొహమ్మద్ హఠాత్తుగా చనిపోవడం జరిగింది. ఇది కూడా వివాదమే. కొంతమంది దీన్ని సహజ మరణం అన్నారు, కొంతమంది బాల్బనే చంపించాడని కూడా అంటారు. వాస్తవాలు తెలియదు. దీంతో బాల్బన్, గియాసుద్దీన్ బాల్బన్, ఈయన అధికారంలోకి రావడం జరిగింది. 1285 నుంచి 1286 వరకు గియాసుద్దీన్ బాల్బన్ ఢిల్లీ సుల్తాన్గా వ్యవహరించాడు. బానిస వంశంలో అత్యంత గొప్పవాడు, సుప్రసిద్ధుడు బాల్బన్. బాల్బన్ యొక్క గతమేంది? పుట్టుకతో బానిస. పుట్టుకతో బానిసల్ని మనము మేములాక్ అని అంటాం. పుట్టుకతో బానిస అంటే ఈయన తల్లి ఇతన్ని అమ్మేసింది. ఎవరికి అమ్మింది? ఖ్వాజా జమాల్ ఆఫ్ ఖొరాసాన్, ఖొరాసాన్ మధ్య ఆసియాలోని ఖొరాసాన్లోని ఖ్వాజా జమాల్కి అమ్మేసింది. ఖ్వాజా జమాల్ బాల్బన్ని ఇల్తుత్మిష్కి అమ్మేశాడు. అట్లా 2 సార్లు బానిసగా అమ్మబడ్డాడు బాల్బన్. బాల్బన్ ఇల్తుత్మిష్ కొలువులో చేరాడు. నీటి కావళ్ళు మోసేవాడు. వృత్తిపరంగా ఆయన వృత్తి నీటి కావళ్ళు మోయడం. వృత్తి పట్ల మంచి అంకిత భావం ఉన్నవాడు, నిజాయితీపరుడు. సెన్స్ ఆఫ్ పర్పస్ అంటే చేస్తున్న పనిలో చక్కగా నిమగ్నమవుతాడు. అందుకనే ఇల్తుత్మిష్ బాల్బన్ పట్ల కొంత ఆదరణను కనబరిచాడు. బాల్బన్ మీర్ ఏ జహందర్ అంటే ఇల్తుత్మిష్ అంగరక్షకులకు నాయకుడుగా నియమించబడ్డాడు. రాయల్ ప్యాలెస్కి ఇన్ఛార్జ్, రాజప్రాసాదానికి ప్రతినిధిగా నియమించబడ్డాడు. తర్వాత ఇల్తుత్మిష్ బాల్బన్ను తన ప్రతినిధిగా చిహాల్గనీలో నియమించాడు. చిహాల్గనీకి బాల్బన్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇంకా అక్కడి నుంచి బాల్బన్ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. అంచెలంచెలుగా ఎదిగాడు. తన కళ్ళతో 6 సుల్తాన్లని చూశాడు. సుల్తాన్ల సమస్యలేందో బాల్బన్కి క్షుణ్ణంగా తెలుసు. సమస్యలేంది అంటే, సుల్తాన్ సర్దార్లలో ఒకడుగానే పరిగణించబడుతున్నాడు, కానీ సుల్తాన్ యొక్క స్థాయి గౌరవానికి తగ్గట్టుగా ఆయనకు గుర్తింపు లేదు. అందుకే బాల్బన్కి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. కొన్ని సెన్సేషనల్ అంటే సంచలనాత్మకమైనటువంటి సంస్కరణలకు పూనుకున్నాడు. వాటిలో మనకు ముఖ్యమైనది ఏంది అంటే, సుల్తాన్ కార్యాలయం రాజరికం ఇది దైవంతో సమానమైంది అని ప్రకటించాడు బాల్బన్. బాల్బన్ యొక్క ఉద్దేశంలో సుల్తాన్ దేవుడి యొక్క నీడ. సుల్తాన్ ఈజ్ ద షాడో ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. దీన్నే బాల్బన్ ఏమని పిలుస్తున్నాడు అని అంటే జిలే ఇల్లాహి అంటాడు. జిలే ఇల్లాహి అంటే
ద షాడో ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. ఈ పదము చివరకు మొఘలుల కాలంలో కూడా అట్లాగే కొనసాగింది. ఏ పదాన్నైతే బాల్బన్ దైవంతో సమానమైనటువంటి అధికారము చక్రవర్తిది అని చాటాడో, జిలేఇలాహీ, ఈ జిలేఇలాహీనే మొఘల్ చక్రవర్తులు కూడా తమ బిరుదుగా తీసుకోవడం జరిగింది. సో దైవం, రాజరికం దైవంతో సమానం అని బాల్బన్ ఘంటాపదంగా ప్రకటించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే బాల్బన్ వ్యవహరించాడు, మద్యపానం పూర్తిగా మానేశాడు. 24 గంటలు రాజు దుస్తులతోనే కనబడేవాడు బాల్బన్. కఠినమైనటువంటి క్రమశిక్షణను ప్రకటించాడు. తను ఎవరు తన సమక్షంలో ఎవరు నవ్వడం కానీ ఏడవడం కానీ చేయకూడదని శాసించాడు. సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ప్రవర్తించాడు. తాను పర్షియా పురాణ పురుషుడు అఫ్రాసియాబ్కి వారసుడుగా ప్రకటించుకున్నాడు. ఎందుకు ఇట్లా ప్రకటించుకోవడం అంటే తన గౌరవాన్ని చాటుకోవడానికి, తన మర్యాదను పెంపొందించుకోవడానికి అన్నమాట. అట్లాగే బాల్బన్ సర్దార్లలో క్రమశిక్షణ, వాళ్ళలో కూడా ఒక నియమాలను ప్రవేశపెట్టాడన్నమాట. ఏమిటి నియమావళి అంటే రాజ మర్యాదలు. వీటినే మనం ఏమంటాము, సిజ్దా, పోలీబస్, జుంబోస్. రాజ మర్యాదలు, రాజు కట్టుబాట్లు. సుల్తాన్ కనబడినప్పుడు సాష్టాంగ దండ ప్రమాణం చేయాలి. సుల్తాన్ యొక్క మునివేళ్లను ముద్దాడాలి. సుల్తాన్ కాళ్లను స్పృశించాలి. ఇట్లాంటి కస్టమ్స్, సాంప్రదాయాలు, సిజ్దా, పోలీబస్, జుంబోస్, వీటిని ప్రవేశపెట్టాడు బాల్బన్. సర్దారులు బలపడుతున్నారు. అందుకు కారణమేంది, వాళ్ళకు ఒక సభ సమావేశం ఉంది, వాళ్ళ ప్రాతినిధ్యం వహించే సంస్థ ఉంది, చిహాల్గని. అందుకనే బాల్బన్ చిహాల్గనిని రద్దు చేసేసాడు. ఎందుకంటే దాని ద్వారా సమస్యలు వస్తున్నాయి, సర్దారులు రాజ్యానికి సమస్యలు సృష్టిస్తున్నారు వాళ్ళు. అందుకనే చిహాల్గనిని రద్దు చేసేసాడు. అట్లాగే సర్దారులు బలవంతులవుతున్నారు. ఎందుకు బలవంతులవుతున్నారు అంటే వాళ్ళకు ఇక్తా, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విధానం. సర్దార్లకు జీతాలకు బదులుగా ఇక్తాలు ఇవ్వబడతాయి. ఇక్తా, IQTA ఇంగ్లీష్లో. ఇక్తా అంటే ఏంది, జీతానికి బదులుగా ఇవ్వబడ్డ భూమి. ఈ భూముల్ని సర్దార్లు అనుభవిస్తున్నారు, సుల్తానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. వాళ్ళు బలపడడానికి గల కారణం ఏంటంటే సువిశాలమైనటువంటి భూములు వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నాయి. ఇట్లా జీతానికి బదులుగా భూములు ఇచ్చేటువంటి పద్ధతిని మనకు ఇల్తుత్మిష్ ప్రవేశపెడతాడనమాట. ఇక్తా విధానము ఎవరితో వచ్చింది అంటే ఇల్తుత్మిష్తోనే వచ్చిందనమాట. ఇప్పుడు బాల్బన్ సర్దార్ల బలానికి గల కారణాలు అన్వేషిస్తున్నాడు. చిహాల్గని రద్దు చేశాడు. ఇక్తాల వల్ల కూడా సర్దార్లు బలపడుతున్నారు ఆర్థికంగా. అందుకనే ఇక్తాలను పునర్వ్యవస్థీకరణ అనే పద్ధతిని కూడా బాల్బన్ చేశాడు. పునర్వ్యవస్థీకరణ అంటే ఇక్తాల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించాడు. అందువల్ల పరోక్షంగా సర్దార్ల ఆదాయాన్ని దెబ్బకొట్టాడు. అట్లాగే డిసిప్లిన్, క్రమశిక్షణ లేని సర్దార్లు, వీళ్లతో కఠినంగా వ్యవహరించడము, సర్దార్లకు కఠినమైన శిక్షలు విధించడము, ఇది కూడా బాల్బన్తోనే స్టార్ట్ అయింది. ముఖ్యంగా బెంగాల్ పాలకుడు టుగ్రిల్ ఖాన్ బాల్బన్పై తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటును అణచివేయడానికి బాల్బన్ అమీర్ ఖాన్ని పంపుతాడు. కానీ దురదృష్టవశాత్తు అమీర్ ఖాన్ ఓడిపోయినాడు. బాల్బనే స్వయంగా టుగ్రిల్పై దాడికి వెళ్ళాడు. తిరుగుబాటు చేసిన టుగ్రిల్ ఖాన్ని, ఓడిపోయిన అమీర్ ఖాన్ని, ఇద్దరిని కూడా సజీవ దహనం చేశాడు బాల్బన్. తిరుగుబాటు చేయడం ఎంత నేరమో, సుల్తాన్ తరఫున వచ్చిన సేనాధిపతి అయ్యుండి అమీర్ ఖాన్ ఓడిపోయినాడు. అది సుల్తాన్ ప్రతిష్టకు దిగజార్చినట్టయింది. ఇట్లా బాల్బన్ సర్దార్లపై కఠినమైన శిక్షలు విధించడం కూడా చేశాడు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బందీపోటు దొంగలు, దారుణమైనటువంటి దోపిడీలకు పాల్పడతారు వీళ్ళు. ప్రజలను భయభ్రాంతులు చేస్తారు, మివాటీలు అంట. వీరిని అత్యంత కఠినంగా అణచేశాడు. ఏ స్థాయిలో అణచేశాడు, అర్ధరాత్రి కూడా స్త్రీలు స్వేచ్ఛగా తిరగగలిగేటువంటి స్థితిని తీసుకొచ్చాడు బాల్బన్. అట్లాగే బాల్బన్ కొత్త సంస్కరణల్లో భాగంగానే నవరోజ్, పర్షియా న్యూ ఇయర్ అంటే పర్షియా నూతన సంవత్సర పండగ, దాన్ని
దాన్ని ఏమంటామంటే నవరోజ్ అంట. ఈ నవరోజ్ను జరుపుకునే పద్ధతి దీన్ని కొత్తగా ప్రవేశపెట్టాడు. ఇంకా బాల్బన్ సంస్కరణలేంది, కొత్తగా ఒక మంత్రిత్వ శాఖ సైనిక నిర్వహణ కోశంగా ఒక కొత్త డిపార్ట్మెంట్ను ప్రవేశపెట్టాడు. దాన్నే మనం ఏమంటాము, దివాన్ ఏ ఆరజ్ అంటాం. దివాన్ ఏ ఆరజ్ అంటే సైనిక మంత్రిత్వ శాఖ, మిలిటరీ డిపార్ట్మెంట్. ఇందుకు అధిపతి ఆరజ్ ఏ ముమాలిక్, అంటే సర్వసేనాధిపతి అన్నమాట. సర్దార్లు వాళ్ళకి వ్యక్తిగతంగా సైన్యాలు ఉంటాయి, సుల్తాన్ ఈ సైన్యాలపైన ఆధారపడాలి. అందుకనే సుల్తాన్ ఒక రకంగా బలహీనుడవుతున్నాడు. పరోక్షంగా బాల్బన్ ప్రయత్నం ఏమిటంటే, అదే సుల్తాన్ ప్రత్యక్షంగా సైన్యాన్ని పెట్టుకుంటే సర్దార్ల నుంచి ప్రతిఘటన వస్తుంది. అందుకనే బాల్బన్ పరోక్షంగా ఒక శాఖను ఏర్పరిచాడు. ఆ శాఖకు ఒక అధిపతిని నియమించాడు. ఆ అధిపతి సుల్తాన్కు బాధ్యత వహిస్తాడు. ఇట్లా పరోక్షంగా సైన్యాలపైన కూడా బాల్బన్ నియంత్రణ చేయడం జరిగింది. ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి సంస్కరణలు అని చెప్పాలి. వాటి ద్వారా సుల్తాన్ కార్యాలయం బలపడ్డాది. ఒక రకంగా పాలనా వ్యవస్థలో సుల్తాన్కు దశాదిశ నిర్దేశం చేసినవాడు బాల్బన్ అన్నమాట. బాల్బన్ ఇట్లా సమస్యలను పరిష్కరించుకుంటూ పరిస్థితిని చక్కదిద్దుతున్న సమయంలో తిరిగి మంగోలుల దాడులు ప్రారంభమైనాయి. మంగోలుల దాడులను ఎదుర్కోవడం సమస్యాత్మకము. అందుకనే బాల్బన్ కొంచెం కలత చెందాడు. బాల్బన్ సరిహద్దుల్ని కాపాడేటువంటి బాధ్యతను ఇద్దరికి అప్పచెప్పాడు, జలాలుద్దీన్ ఖిల్జీ మరియు బాల్బన్ పెద్ద కొడుకు ప్రిన్స్ మొహమ్మద్. ఈ ఇద్దరు మంగోలుల దాడులు ఎదుర్కోవడానికి నియమించబడ్డారు. వీరిద్దరూ మంగోలులపై ఘన విజయం సాధించారు. కానీ దురదృష్టవశాత్తు మొహమ్మద్ రాజకుమారుడు ఈ యుద్ధంలో చచ్చిపోతాడు, ప్రిన్స్ మొహమ్మద్. ఇది బాల్బన్కు తేరుకోలేని దెబ్బ కొట్టినట్టయింది. ఆల్రెడీ 75 ఏళ్ళు ముసలివాడు అయిపోయినాడు బాల్బన్. పైగా పెద్ద కొడుకు చనిపోయినాడు మంగోళ్ళ దాడుల్లో. ఏ క్రమశిక్షణ అయితే తను ఇట్లని ఉద్వేగాలని అణుచుకోలేకపోయినాడు. పెద్ద కొడుకు పోయాడనే దిగులతోనే బాల్బన్ చనిపోవడం జరిగింది 1226లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం గ్రహించాల్సింది, బాల్బన్ ఏ విధానాలనైతే ప్రవేశపెట్టాడో ఆ విధానాలే సుల్తాన్లకు, మొఘల్ చక్రవర్తులకు కూడా, అందరికీ ముస్లిం పాలకులందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచాయి. అందుకనే మనం బాల్బన్ని బానిస వంశంలో సుప్రసిద్ధుడు అని అంటాం. బాల్బన్ చనిపోయిన తర్వాత ఆయన మనమడు కైకోబాద్ ఈయనని సుల్తాన్గా ప్రకటించడం జరిగింది. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, కైకోబాద్ తండ్రి బతికుండగానే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సుల్తాన్. కైకోబాద్ బాల్బన్ కొడుకు, రెండవ కొడుకున్నాడు బుగ్రా. బుగ్రాకి కొడుకు అవుతాడు కైకోబాద్. బుగ్రా ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడలే, బెంగాల్కు పాలకుడుగా స్థిరపడ్డాడు బుగ్రా. అంటే బుగ్రా యొక్క కొడుకు బాల్బన్కి మనవడు కైకోబాద్. రెండవది ఏంది ఇక్కడ అంటే, ఖురాన్లో ఉన్నటువంటి సూత్రాలకు విరుద్ధంగా అధికారంలోకి వచ్చినవాడు కూడా కైకోబాదే. ఖురాన్ ఏం చెప్తోంది, దేశానికి పాలకుడు సుల్తాన్ అయినటువంటి వాడు అవయవాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉండాలి, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అంగవైకల్యం ఉండేటువంటి వాళ్ళు అధికారంలోకి రాకూడదు అంటుంది ఖురాన్. కైకోబాదుకి పెరాలసిస్ అయినా కానీ, పక్షవాతమైనా కానీ ఆయన పరిపాలన చేపట్టాడు. ఖురాన్ సూక్తులకు వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చాడు కైకోబాద్. కైకోబాద్ వ్యసనాలు పారిపడ్డాడు, తాగుడు వంటి వ్యసనాలకు బానిసైనాడు. అందుకనే సర్దార్లు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఢిల్లీ సుల్తాన్లు అందరూ కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళు కాదు. ఇక్కడ పలు జాతులు ఉన్నాయి, పలు కుటుంబాలు ఉన్నాయి. బానిస వంశం యొక్క సుల్తాన్లందరూ కూడా టర్కులు, ఖిల్జీలు, లోడీలు, వీళ్ళు ఆఫ్ఘాన్లు. అట్లాగే తుగ్లకులు ఉన్నారు, జాతిపరంగా తుగ్లకులు కూడా టర్కులే. అంటే ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మనకు, పలు జాతులు కనిపిస్తున్నాయి. ఖిల్జీ, తుగ్లక్, ఇవి కుటుంబాలు, బలమైన కుటుంబాలు. జాతిపరంగా ఖిల్జీలు ఆఫ్ఘాన్లు అవుతారు.
అట్లాగే బానిస వంశం వీళ్ళు టర్కులు జాతిపరంగా. ఖిల్జీలు అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఖిల్జీ ఈ వంశానికి అధిపతి అంటే చాలా ప్రముఖుడు ఈ వంశంలో. ఆ సమయంలో జలాలుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఆయన ఆధ్వర్యంలో ఖిల్జీలు ఢిల్లీలో ప్రవేశించి కైకబాదును తొలగించారు. కైకబాదును చంపలేదు, తొలగించారు. తొలగించి ఖిల్జీ వంశాన్ని స్థాపించారు. ఇట్లా రెండవ వంశం ఖిల్జీలు వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. దీనే మనం ఏమంటామంటే ఖిల్జీ విప్లవము అంటాం. ఏంది ఖిల్జీ విప్లవం అంటే సర్దార్లు సుల్తాన్పై తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖిల్జీ విప్లవం. మరి ఇప్పుడు ఖిల్జీ విప్లవంలో మనకు మొట్టమొదట ఎవరు కనిపిస్తారు అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 1295 వరకు అంటే దాదాపు 6 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించాడు జలాల్. ఖిల్జీ వంశానికి వ్యవస్థాపకుడు. ఈయన గురించి మనము గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఢిల్లీని పరిపాలించిన సుల్తానులు అందరిలోకెల్లా గొప్ప ఉదారవాది, ఉదారవాది ప్రజాస్వామ్యవాది కూడా. అంటే అర్థమైంది, ప్రజాభిష్టము మేరకు పరిపాలన అందించాలి అని ప్రయత్నించిన మొట్టమొదటి సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీ. మోస్ట్ డెమోక్రాటిక్ అంటారు. అట్లాగే జలాల్ ఈనాడు కూడా కఠిన శిక్షలు ఎవరికి విధించలేదన్నమాట. కైండ్ హార్టెడ్ జలాల్. జలాలుద్దీన్ యొక్క పెద్ద కూతురు ఆమె అలావుద్దీన్ ఖిల్జీని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్కి మొదటి అల్లుడు అవుతాడనమాట. జలాల్ ఢిల్లీని పరిపాలిస్తున్న సమయంలోనే తిరిగి మంగోలుల దాడి స్టార్ట్ అయింది. ఈసారి మంగోలులు ఉలాగు నాయకత్వంలో ఢిల్లీపై దాడికి వచ్చారు. ఆల్రెడీ మంగోలను ఒకసారి ఓడించిన అనుభవం ఉంది జలాల్కి. ఆ అనుభవంతోనే జలాల్ మంగోలులను తిరిగి ఓడిస్తాడు. ఓడిపోయిన మంగోలులు ఇస్లాంలోకి మార్చబడ్డారో, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటి మీద క్వశ్చన్స్ వచ్చాయి మనకు. ఓడిపోయిన మంగోలులు ఇస్లాంలోకి మార్చబడ్డారు. అట్లా ఇస్లాంలోకి మార్చబడ్డ మంగోలుని నయా ముసల్మాన్లు అంటారు. ఎగ్జామ్లో వాడు ప్రశ్న ఎట్లా ఇచ్చాడు, నయా ముసల్మాన్లు అని ఎవరిని అంటారు అని అన్నాడు. నయా ముసల్మాన్లు అని ఎవరిని అంటాము అంటే ఓడిపోయి ఇస్లాంలోకి మార్చబడ్డ మంగోళ్ళు అన్నమాట. ఈ మంగోళులకి నాయకుడు ఉలాగు అని చెప్పాం. ఈ ఉలాగుని జలాలుద్దీన్ ఖిల్జీ తన రెండవ అల్లుడుగా చేసుకున్నాడు. మొదటి అల్లుడు అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ ఉత్తరప్రదేశ్లోని కారాకి పాలకుడు. క్రమంగా అలావుద్దీన్ తనే సుల్తాన్ కావాలి అనేటువంటి ఆలోచనను పెంపొందించుకున్నాడు. సుల్తాన్ కావాలా అంటే మంది మార్బలము రెండు ఉండాలి. అందుకనే అలావుద్దీన్ ఖిల్జీ ఇక్కడ రెండు తప్పులు చేస్తున్నాడు. అలావుద్దీన్ ఖిల్జీ ఏమిటవి అంటే సుల్తాన్పై సైలెంట్గా కుట్ర పంపుతున్నాడు అనమాట. ఓకే, రహస్యంగా సుల్తాన్కి కూడా చెప్పకుండానే అలావుద్దీన్ ఖిల్జీ కారా వదిలిపెట్టేశాడు. అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి మనకు? దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మహారాష్ట్రలో యాదవ రాజ్యం ఉంది. ఈ యాదవ రాజ్యానికి యాదవ రాజ్యం, దాన్నే మనం దేవగిరి అంటాం. దేవగిరిని ముట్టడించడానికి అలావుద్దీన్ ఖిల్జీ వచ్చాడు. 1295 అలావుద్దీన్ దేవగిరి ముట్టడించాడు. దేవగిరి యాదవరాజు అనేటువంటి రామచంద్రదేవ అలావుద్దీన్ ఖిల్జీ చేతిలో ఓడిపోయినాడు. అలావుద్దీన్ దేవగిరిని దారుణంగా దోచుకున్నాడు. దీంతో భయంకరమైన సంపద, అత్యధికంగా సంపద అలావుద్దీన్ వద్ద సమకూరింది. ఇక్కడ ఆయన చేసిన రెండో తప్పు ఏమిటి అంటే, మొదటిది సుల్తాన్కు చెప్పకుండా చేస్తున్నాడు. రెండో తప్పు ఏమిటి ఇక్కడ అంటే, యుద్ధాలకు పోయినప్పుడు ముస్లింలు విజయం సాధిస్తే 1/5 వంతు సుల్తానికి చెల్లించాలి. దీన్ని ఏమంటామంటే ఖామ్స్ అంటాం. పన్నుల వ్యవస్థలో ఇది ఒకటి అన్నమాట, ఆ తర్వాత చెప్తా. ఖామ్స్ అని అంటాం. ఇక్కడ అలావుద్దీన్ ఈ ఖామ్స్ పరంగా 1/5 వంతు సుల్తానికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకున్నాడు. ఇవి అలావుద్దీన్ చేసినటువంటి తప్పులు. కానీ 1295 దేవగిరి ఆక్రమణ చాలా ఇంపార్టెంట్ అని ఎందుకంటున్నాము అంటే,
ఒకవైపు అలావుద్దీన్ అవకాశం పెంపొందించుకున్నాడు. అంతకుమించి ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవగిరి అనేటువంటిది ముస్లింలు జయించిన మొట్టమొదటి ప్రాంతమైంది దక్షిణాదిలో. అంటే 1295 దేవగిరి ఆక్రమణ దక్షిణాదిలో ముస్లింలు ప్రవేశించిన మొట్టమొదటి సంఘటన. ఎక్కడ నీకు ముస్లింలు దక్షిణాదిలోకి వస్తున్నారు మొట్టమొదటిసారిగా అంటే దేవగిరిలోనే. ఆ సమయానికి ఢిల్లీకి పాలకుడు ఎవడు అంటే జలాలుద్దీన్. ఆ పని చేసింది ఎవరు అంటే అల్లావుద్దీన్. కానీ ఇక్కడ జలాల్ మొత్తం జరిగినటువంటి విషయాన్ని ఇంకొక రకంగా తీసుకున్నాడు. తన అల్లుడు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి విజయాన్ని సాధించాడు దేవగిరి పైన. అందుకే జలాలుద్దీన్ సంతోషంగా అల్లావుద్దీన్కి స్వాగతం పలకడానికి తనే స్వయంగా కారాకు వచ్చాడు. ఇక్కడ అల్లావుద్దీన్ మామైన జలాల్ని చంపేశాడు. చంపి జలాల్ అనుచరులు వీళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. ఏ విధంగా దేవగిరి నుంచి తాను సాధించినటువంటి సంపద దీన్నంతా వాళ్ళకు పంచిపెట్టాడు. అల్లావుద్దీన్ పర్చేస్డ్ ద లాయల్టీ ఆఫ్ జలాల్స్ కమాండర్స్. ఇట్లా అల్లావుద్దీన్ ఒక రకంగా కుట్రపూరితంగా అధికారంలోకి రావడం జరిగింది. ఎందుకంటే అల్లావుద్దీన్ గొప్ప సమర్థుడు, గొప్ప ఆశావాది. ఆయన ఆశకు ఒక రకంగా అంతు లేదని చెప్పి చెప్పాలి. అల్లావుద్దీన్ ఆశ ఏమిటి అంటే, ప్రపంచంలో అలెగ్జాండర్ వలె ఒక ప్రపంచం మొత్తం విస్తరించిన రాజ్యాన్ని ఏర్పరచాలా, ప్రపంచాన్ని జయించాలా, లేదా మొహమ్మద్ ప్రవక్త వలె ఒక కొత్త మతాన్నన్నా స్థాపించాలా. ఈ విషయంలో అల్లావుద్దీన్ ఢిల్లీ ఖాజీ అలా ఉల్ ముల్క్ యొక్క సలహాను పొందాడు. ఖాజీ అలా ఉల్ ముల్క్ అల్లావుద్దీన్ ఖిల్జీకి ముందుగా భారతదేశాన్ని జయించమని సూచిస్తాడు. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీలో మనకు గొప్ప సామ్రాజ్యవాదం కనబడుతుంది. ఇందుకు తగినట్టుగానే అల్లావుద్దీన్ ఖిల్జీ సికిందర్ ఏ సహానీ అంటే రెండవ అలెగ్జాండర్, ప్రపంచ విజేత అనేటువంటి అర్థం వచ్చే విధంగా బిరుదు తీసుకున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్యవాదము ఇక్కడ మనకు దండయాత్రల పరంపర అనేది తెలుస్తుందన్నమాట. మొదటగా అల్లావుద్దీన్ 1296 గుజరాత్పై దాడి చేశాడు. గుజరాత్ పాలకుడైనటువంటి రాణా కర్ణదేవ అల్లావుద్దీన్ చేతిలో ఓడిపోయినాడు. ఈ దాడిలోనే అల్లావుద్దీన్ కర్ణదేవుడి యొక్క భార్య కమలాదేవి ఆమెను చెరబట్టాడు. అట్లాగే గుజరాత్ దాడిలోనే అల్లావుద్దీన్ మాలిక్ కఫూర్, వాస్తవంగా మాలిక్ కఫూర్ హిందూ అయిన మాలిక్ కఫూర్ ఇస్లాంలోకి మార్చబడ్డాడు. తర్వాత చరిత్రలో మనకు కనిపిస్తాడు మాలిక్ కఫూర్ అత్యున్నత స్థాయికి వెళ్ళాడు, అల్లావుద్దీన్ యొక్క ప్రతినిధిగా ఎదిగాడు, అల్లావుద్దీన్ సైన్యాలను నడిపినటువంటి ఏకైక నాయకుడిగా కూడా మనకు మాలిక్ కఫూర్ కనిపిస్తాడు. అక్కడ ప్రశ్న ఎట్లా ఇచ్చాడు అంటే, మాలిక్ కఫూర్ ఏ దండయాత్రలో అల్లావుద్దీన్కి పట్టుబడ్డాడు అని అడిగాడు. అల్లావుద్దీన్కి మాలిక్ కఫూర్ గుజరాత్ దాడిలో పట్టుబడతాడు. 1296 గుజరాత్ దాడి తర్వాత అల్లావుద్దీన్ 1299 రణతంబోర్, రాజస్థాన్లోని రణతంబోర్ కోటపై దాడి చేశాడు. రాణా హమీర్ దేవ్ ఓడించబడ్డాడు. రణతంబోర్ ఆక్రమణ గురైంది. 1303 అల్లావుద్దీన్ చిత్తోడు ముట్టడించాడు. చిత్తోడు ముట్టడించడానికి గల ప్రధాన కారణమేంటి? ఇక్కడ మనకు ఒక చరిత్రకారుడు మాలిక్ మొహమ్మద్ జాయసీ అంటాం. మాలిక్ మొహమ్మద్ జాయసీ పద్మావత్ అనే గ్రంథం రాస్తాడు. అందులో ఆయన ఏం చెప్తున్నాడంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ను ముట్టడించడానికి ప్రధాన కారణం రాణా రతన్ సింగ్ యొక్క భార్య పద్మిని. ఆమె హిందుస్థాన్లోనే గొప్ప అందగత్య. కేవలం ఆమెను పొందడానికే అతడు చిత్తోడ్ను ముట్టడించాడు అల్లావుద్దీన్ అని మాలిక్ మొహమ్మద్ జాయసీ పద్మావత్ గ్రంథంలో చెప్తాడు. రతన్ సింగ్ ఓడిపోయినాడు. రాణి పద్మిని, ఆమె యొక్క అనుచరులు వీళ్ళంతా కూడా జోహార్ అంటే అగ్నిలో దూకి చనిపోవడం జరిగింది. ఇది మనకు పద్మావతిలో ప్రస్తావించబడ్డ వృత్తాంతం. 1305 అల్లావుద్దీన్ మాళ్వాపై దాడి చేశాడు. మాళ్వా పాలకుడైనటువంటి రాణా మహలక్ దేవ్ ఓడించబడ్డాడు. ఇట్లా 1305 కల్లా అల్లావుద్దీన్ ఖిల్జీ హిందుస్థాన్కి ఎదురులేని పాలకుడైనాడు. దాని తర్వాత అల్లావుద్దీన్ దక్షిణ దేశ దాడులు ప్రారంభమైనాయి. దక్షిణ దేశాన్ని జయించే బాధ్యత మొత్తాన్ని కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కఫూర్కే అప్పజెప్పాడు. మాలిక్ కఫూర్ 1909
మొట్టమొదటిసారిగా దేవగిరిపై దాడి చేశాడు. ఇది దేవగిరిపై రెండవ దాడి అన్నమాట. రామచంద్రదేవుడు అలావుద్దీన్ ఖిల్జీకి కప్పం కట్టడం మానేశాడు. పైగా బద్ధశత్రువైనటువంటి రాణా కర్ణదేవ, అంటే గుజరాత్ పాలకుడైనటువంటి కర్ణదేవుడికి రామచంద్రదేవుడు ఆశ్రయం ఇచ్చాడు. ఆ కారణం చేతనే మాలిక్ కఫూర్ ముందుగా దేవగిరిని ముట్టడించాడు. రామచంద్రదేవ ఓడిపోవడం జరిగింది. కర్ణదేవుడి కూతురు దేవల్దేవి, ఆమె ఇక్కడ పట్టుబడ్డది. పట్టుబడిన దేవల్దేవిని అలావుద్దీన్ ఖిల్జీ కొడుకైనటువంటి కిజ్రా ఖాన్కిచ్చి వివాహం చేయడము జరిగింది. అలాగే మాలిక్ కఫూర్ దేవగిరి తర్వాత వరంగల్, ఓరుగల్లు కాకతీయ రాజ్యం, దీనిపై దాడి చేశాడు. కాకతీయ పాలకుడైనటువంటి ప్రతాపరుద్రకి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన ప్రతాపరుద్రుడు ఖిల్జీల ఆధిపత్యాన్ని అంగీకరించాడు. ఇది మొదటి దాడిలో జరిగినటువంటి సంఘటనలు. ఏమేమిటి అంటే దేవగిరి మరియు ఓరుగల్లు వీటి ఆక్రమణ జరిగాయి. మాలిక్ కఫూర్ రెండవ పర్యాయం వచ్చాడు మళ్ళీ దక్షిణ భారతదేశంలోకి. ఈసారి మాలిక్ కఫూర్ కర్ణాటక, ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని హొయసాల ఈ రాజ్యంపై దాడి చేశాడు. హొయసాల రాజ్యానికి పాలకుడు వీరబల్లాలుడు, ఆయన మాలిక్ కఫూర్ చేతిలో ఓడిపోవడం జరిగింది. అదే సమయంలో తమిళనాడులో పాండ్యుల రాజధానిలో అంతర్యుద్ధం చోటు చేసుకుంది. కులశేఖర పాండ్య యొక్క కొడుకులు సుందర, వీర వీరిద్దరి మధ్య రాజ్యం కోసం ఘర్షణ తలెత్తింది, అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధంలో మాలిక్ కఫూర్ పాలు పంచుకున్నాడు, అంటే చొరబడ్డాడు. సుందరాకు మద్దతు పలికాడు వీరాకి వ్యతిరేకంగా. ఈ మద్దతు పలికే ప్రయత్నంలోనే మాలిక్ కఫూర్ మదురైని దోచుకున్నాడు. పాండ్యుల రాజధాని మదురైపై విచ్చలవిడిగా దోపిడీ జరిగింది. మాలిక్ కఫూర్ 1713 కల్లా రామేశ్వరం చేరాడు. రామేశ్వరం వద్ద కీర్తి స్తంభాన్ని నాటించాడు. ఇట్లా అలావుద్దీన్ యొక్క ఖ్యాతి మనకు ప్రగతి అని, అలావుద్దీన్ యొక్క ఖ్యాతి రామేశ్వరం వరకు విస్తరించింది అని చెప్పి చెప్పవచ్చు. కానీ ఇదంతా కూడా మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దక్షిణ దేశ రాజ్యాలను అలావుద్దీన్ ఖిల్జీ ఏనాడు పరిపాలించలేదు. ఆయనకు తెలుసు భారతదేశం మొత్తాన్ని పరిపాలించడం సాధ్యమయ్యే విషయం కాదని. అందుకనే అలావుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్యం ఎక్కడి వరకు విస్తరించింది అంటే కేవలం మాళ్వా వరకే. అలావుద్దీన్కి దక్షిణ దేశ రాజ్యాలు ప్రతి సంవత్సరము కప్పం కట్టే రాజ్యాలుగానే మనం పరిగణించాలి. అంతేగాని ఆయన రాజ్యంలో అంతర్భాగము అని చెప్పి చెప్పలేము. ఆయనకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఓకే, ఎవరి కాలంలో ఢిల్లీ సామ్రాజ్యం సువిశాలంగా విస్తరించింది, ఎక్కువగా విస్తరించింది అంటే అలావుద్దీన్ కాదు, మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ హయాంలో ఢిల్లీ సామ్రాజ్యం గొప్పగా విస్తరించింది అన్నమాట. ఎందుకంటే తుగ్లకులు ఏ ప్రాంతాన్ని జయించారో ఆ ప్రాంతాన్ని పరిపాలించారు కాబట్టి. ఇట్లా అలావుద్దీన్ సామ్రాజ్యవాదం, ఓకే, మాళ్వా, దక్షిణ రాజ్యాలు, దక్షిణ దేశ రాజ్యాలు వీటన్నిటిపైన కూడా ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. అలావుద్దీన్ యొక్క గొప్పతనం ఏంది అంటే, కేవలం ఆయన ఒక గొప్ప సామ్రాజ్య నిర్మాతే కాదు, గొప్ప సంస్కరణవాది. పాలనా వ్యవస్థలో ప్రతి రంగంలో కూడా అలావుద్దీన్ తనదైనటువంటి ముద్రను వేశాడు. ఎక్కడెక్కడ కనిపిస్తాయి అలావుద్దీన్ సంస్కరణలు? రాజకీయ రంగంలో అలావుద్దీన్ ముందుగా సర్దారుల ప్రాబల్యాన్ని అణచడానికి నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే సర్దారులు ఎప్పటికైనా సుల్తాన్లకు సమస్య. సర్దారులు బలపడ్డానికి గల కారణాలు ఏంది? అలావుద్దీన్ ప్రకారము మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ఇక్తా విధానము, రెండోది వచ్చేసి సర్దారులు తమ కుటుంబాల మధ్య వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడము, మూడోది సర్దారులు తాగుడు, దీనికి ఈ వ్యసనానికి వాళ్ళు ఎక్కువగా పాల్పడడం. ఈ మూడు కారణాల వల్ల అలావుద్దీన్ ముందుగా సర్దార్లను నియంత్రించడానికై చర్యలు చేపట్టాడు. అందులో భాగంగా అలావుద్దీన్ ఇక్తాలు, ఇంతకుముందే చెప్పాను, జీతాలకు బదులుగా ఇచ్చేటువంటి భూముల్ని ఇక్తా అంటాం. ఇక్తాలు ఇచ్చేటువంటి విధానాన్ని, పద్ధతిని ఆపేశాడు పూర్తిగా. ఇక్తాలను రద్దు చేయలే, ఇక్తాలను ఇవ్వడం మానేశాడు. ఉన్న ఇక్తాలను కొనసాగించాడు అని అర్థం. రెండోది నోబుల్స్, అంటే సర్దారులు ఒక సర్దార్ కుటుంబం ఇంకొక సర్దార్ కుటుంబంతో వివాహ సంబంధాలు ఏర్పరచుకోవాలా అంటే దానికి రాజ్యం యొక్క అనుమతిని తప్పనిసరి చేశాడు. అంటే సుల్తాన్ అనుమతి లేకుండా సర్దార్లు వివాహ సంబంధాలు ఏర్పరచుకోకూడదు అని అలావుద్దీన్ శాసించాడు. దానివల్ల సర్దార్లు బలపడకుండా
ఉండడానికి ఒక అవకాశం ఏర్పడ్డదన్నమాట. అట్లాగే అలావుద్దీన్ ఖిల్జీ వీళ్ళు బహిరంగంగా తాగుడు, వీళ్ళంతా కూడా తాగుబోతడం వల్ల వీళ్ళు సహజంగానే వీళ్ళలో ఒక రకమైనటువంటి మిత్రత్వం ఇవి ఏర్పడతాయి. అందుకనే సర్దార్లు బహిరంగంగా మద్యపానం చేయడం, దీన్ని అలావుద్దీన్ నిషేధించాడు. సర్దార్ల యొక్క కదలికల పైన సీక్రెట్ ఏజెంట్స్ అంటే మనకు గూఢచారులు, వీళ్ళని నియమించాడు. వీళ్ళనేమని పిలుస్తాము అని అడిగాడు ఎగ్జామ్లో. వీళ్ళనేమని పిలుస్తామంటే సహజంగా సుల్తనత్ అడ్మినిస్ట్రేషన్ పాలనా వ్యవస్థలో గూఢచారిని దబీర్ అని అంటాం, దబీర్లు అని అంటాం. అట్లాంటిది అలావుద్దీన్ హయాంలో నోబుల్స్ అంటే సర్దార్లపైన గూఢచార్యం చేయడానికి అలావుద్దీన్ మొహిద్సీబ్ అనేటువంటి అధికారులను నియమించాడు. మొహిద్సీబ్ వాస్తవంగా ఏం చేస్తాడు? మొహిద్సీబ్ అనేటువంటి వాడు రాయల్ సెన్సార్ ఆఫీసర్, అంటే ఖురాన్ని ఎవరు ఉల్లంఘించినా అపవిత్రం చేసినా వాళ్ళని శిక్షించే బాధ్యత మొహిద్సీబ్ది. అభ్యంతరకరమైనటువంటి పనులు చేయకుండా నిరోధించాల్సిన బాధ్యత మొహిద్సీబ్ది. అలావుద్దీన్ హయాంలో మొహిద్సీబ్ సర్దార్ల పైన స్పయింగ్ అంటే సర్దార్ల పైన గూఢచర్యం చేసేవాడు, సర్దార్ల కదలికలను సుల్తాన్కి నివేదించేవాడు. ఒక్క అలావుద్దీన్ ఖిల్జీ హయాంలో మొహిద్సీబ్లు మాత్రము సర్దార్లపై గూఢచర్యం చేశారు అని గుర్తించాలి. వాస్తవంగా మొహిద్సీబ్ రాయల్ సెన్సార్ ఆఫీసర్ అన్నమాట. ఇట్లా అలావుద్దీన్ కొంతమేరకు సర్దార్లను నియంత్రించగలిగాడు. నెక్స్ట్ అలావుద్దీన్ మిలిటరీ సంస్కరణలు, సైనికపరమైన సంస్కరణలను చేపట్టాడు. ఏ రకమైన సైనికపరమైన సంస్కరణలు? అసలు ఢిల్లీ సుల్తాన్ల చరిత్రలో తనకంటూ తనకు మొట్టమొదటిసారిగా ఒక సిద్ధ సైన్యం, పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ ఏర్పరచుకున్నటువంటి మొట్టమొదటి సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ. ఆయనకు ముందున్నటువంటి సుల్తాన్లకు ఎవరికి కూడా సిద్ధ సైన్యం లేదు. అలావుద్దీన్ ఖిల్జీ తన సైన్యం తనకుగా ఏర్పరచుకున్నాడు. దానికి కారణం ఏమని చెప్తున్నాడు? మంగోలుల దాడులు ఉన్నాయి. ఆ విషయానికి వస్తే అలావుద్దీన్ ఖిల్జీ హయాంలో మంగోలులు ఎక్కువసార్లు భారతదేశంపై దాడి చేశారు. కుబ్లాయ్ ఖాన్ ఆధ్వర్యంలో మంగోలులు దాదాపుగా 7 సార్లు భారతదేశంపై దాడికి రావడం జరిగింది. దీనికి కారణంగా చూపిస్తూ అలావుద్దీన్ తనకంటూ ఒక సిద్ధ సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. అట్లా సుల్తాన్ సర్దార్లపై ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. మరి సిద్ధ సైన్యం ఏర్పరచుకోవాలంటే ఏ విధానాన్ని పాటించాలి? అలావుద్దీన్ స్వయంగా సైనిక నిర్వహణ దీన్ని చేపట్టాడు. సైన్యంలో ప్రతిభను గుర్తించాడు. తనే స్వయంగా నియామకాలు చేపట్టాడు. నియమించబడినటువంటి సైనికుల్లో ప్రతిభా పాఠాలు గుర్తిస్తూ వాళ్ళ యొక్క సర్వీస్ రికార్డ్స్, దీన్నే చెహరా అంటాం. ఈ చెహరాలను రూపొందించడం అనేటువంటిది అలావుద్దీన్ హయాం నుంచే స్టార్ట్ అయింది. అట్లాగే అలావుద్దీన్ సైన్యంలో కొత్త సంస్కరణలు ప్రవేశపెడుతున్నాడు. ఏమిటది అంటే సైనికులకు ఇచ్చేటువంటి సామాగ్రి, ఆయుధాలు మరియు వాహనాలు ఇట్లాంటివన్నింటినీ కూడా వీళ్ళు దుర్వినియోగపరుస్తుండేవాళ్ళు. అంటే మార్కెట్లో అమ్మేసి డూప్లికేట్ వస్తువులు తెచ్చేవాళ్ళు. ఇట్లాంటి పద్ధతులు నిరోధించడానికి అలావుద్దీన్ ఖిల్జీ దాగు విధానము అనే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా దాగు విధానం కింద గుర్రాలపై వెనక భాగాన ముద్ర వేస్తారు. ఎందుకంటే గుర్రం చాలా ఖరీదైంది. సైనికులకు ఇచ్చే గుర్రాలను వాళ్ళు అమ్మేస్తున్నారు, అమ్మేసి పనికిరాని గుర్రాలను తెస్తున్నారు. అందుకని ఈ డూప్లికేషన్ అంటాం, ఇట్లా మాల్ ప్రాక్టీసెస్ అనేటువంటివి జరగకుండా ఉండడానికి అలావుద్దీన్ ఖిల్జీ దాగు విధానం ప్రవేశపెట్టాడు. ఈ విధానం కింద ముద్రించబడ్డ రాజగుర్తున్నటువంటి గుర్రాలను అమ్మిన వాళ్ళు, కొన్నవాళ్ళు ఇద్దరు కూడా నేరస్తులుగానే పరిగణించబడతారన్నమాట. ఇది దాగు విధానము అంటాం. అట్లాగే అలావుద్దీన్ ఖిల్జీ సైనికులకు జీతాలు, వాళ్లకు భూములు అనేటువంటి ఇవ్వడం మానేశాడు. సామాన్యంగా చిన్న స్థాయి సైనికులకు ఇనాములు ఇస్తారు. ఈ ఇనాందారీ విధానాన్ని రద్దు చేసి జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. దాన్ని ఏమంటాము అంటే ఇతలాక్ విధానము అంటాం. ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతలాక్ విధానము అంటే సైనికులకు జీతాలు చెల్లించడం, నగదు రూపంలో, వస్తు రూపంలో కాకుండా. మరి ఎంత జీతం ఇవ్వాలి? సంవత్సరానికి 234 టంకాలు. టంకా అంటే వెండి నాణేలు. ఈ మేరకు జీతము నిర్దేశించబడ్డదన్నమాట.
ఇప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ సైనిక పరంగా సంస్కరణలు పెట్టుకున్నా పెట్టాడు, తనకంటూ సిద్ధ సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ఈ సిద్ధ సైన్యాన్ని నిర్వహించాలా అంటే జీతాలు ఇవ్వడం జరుగుతుంది. జీతాలు ఎక్కువ స్థాయిలో ఇస్తే ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. అందుకనే అలావుద్దీన్ తన సైనిక సంస్కరణలకు అనుబంధంగానే మార్కెట్ సంస్కరణలు చేపట్టాడు. మార్కెట్ సంస్కరణలు అంటే ఏంది? మార్కెట్ ధరలను నియంత్రించడం. అలావుద్దీన్ యొక్క విధానం ఏమిటంటే, ఇచ్చే జీతాలు ఎక్కువ కాకపోయినా అవి మానవుడి యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. సైనికులకు తక్కువ జీతాలు ఇవ్వాలి, తక్కువ జీతం ఇచ్చినా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలి. అందుకనే ముందుగా మార్కెట్లో ధరలను నియంత్రించడం, ఇది అలావుద్దీన్తో స్టార్ట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో ఏ పాలకుడు కూడా మార్కెట్ శక్తులను నియంత్రించలేదు, మార్కెట్ ధరలను నియంత్రించలేదు. ఆ విధంగా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్లను మూడు విధాలుగా విభజించాడు. నిత్యావసరాలు, లగ్జూరీస్, లగ్జరీస్ అని అంటే ధనవంతులకు ఉద్దేశించబడ్డ మార్కెట్లు, అట్లాగే యుద్ధ సామాగ్రి, వీటికి ఉద్దేశించబడ్డ మార్కెట్లు. ఇట్లా మార్కెట్లను పలు విధాలుగా విభజించాడు. వ్యాపారస్తులు అందరూ రాజ్యం వద్ద నమోదు చేసుకోవాలి, రాజ్యం నిర్ణయించిన ధరలకే వస్తువులను అమ్మాలి, ఏమాత్రం తేడా వచ్చినా సుల్తాన్ సహించడు, కఠినంగా ధరలను అమలు చేసేవాడు. అందుకోసం అలావుద్దీన్ ఖిల్జీ బరీద్ అనేటువంటి వేగులు అంటే స్పైస్, వీళ్ళని నియమించాడు. రోజులో సుల్తాన్ కనీసం 3 సార్లన్న ధరలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుంటాడు, పరీక్షిస్తాడు. అక్రమాలకు పాల్పడినటువంటి వ్యాపారస్తులు వీళ్ళని అలావుద్దీన్ ఖిల్జీ చాలా కఠినంగా శిక్షించాడని చెప్పి మనకు తెలుస్తోందన్నమాట. మార్కెట్లో ధరల నియంత్రణకై అలావుద్దీన్ ఖిల్జీ షామ్స్ ఏ మండీ అంటే ఒక కంట్రోలర్ ఆఫ్ మార్కెట్స్ అనేటువంటి అధికారిని కూడా నియమించడం జరిగింది. అలావుద్దీన్ యొక్క మార్కెట్ సంస్కరణలు అనేవి ప్రపంచ చరిత్రలో ఒక వింతగా చెప్పుకుంటాం అన్నమాట. ఎంత కరువు కాటకాలు వచ్చినా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇసుమంతా కూడా మార్కెట్ ధరలు తేడా రాకుండా ఈ సంస్కరణను అమలు చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్లో ఇంకో ప్రశ్న ఎట్లా ఇచ్చాడు అంటే, అసలు ఆయన ఎందుకు ధరలను నియంత్రిస్తున్నాడు, దాని వెనకాల ఉద్దేశం ఏంది అని అడిగాడు. ఉద్దేశం కొంతమంది చెప్పింది ఏమిటి అంటే, హిందూ వ్యాపారులను దెబ్బకొట్టడానికి. రాజ్యం నిర్ణయించిన ధరలకు వర్తకులు అమ్మాలా అంటే అది వర్తకుల యొక్క లాభాన్ని దెబ్బకొడుతుంది. అది ఇది అసలు ఉద్దేశం అని మనకు బరానీ లాంటి చరిత్రకారులు చెప్తారు. కానీ అక్కడ అసలు ఉద్దేశం ఏంది అంటే సిద్ధ సైన్యాలను నిర్వహించడమే. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, వాళ్ళకి అధిక స్థాయిలో జీతభత్యాలు ఇచ్చే స్థితిలో లేడు కాబట్టి మార్కెట్ ధరలను నియంత్రించాడు. అందుకనే ఇక్కడ ఇంకో విషయం ఏంది గుర్తించాల్సింది అంటే, అలావుద్దీన్ నియంత్రించినటువంటి మార్కెట్ ధరలు కేవలం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోనే అమల్లో ఉన్నాయి. అంతేగాని ఆయన రాజ్యం మొత్తం మీద కూడా మార్కెట్ ధరలు నియంత్రించాడని కాదు. దీని తర్వాత ఏం చేశాడు ఇంకా అలావుద్దీన్? రెవెన్యూ సంస్కరణలు, వీటిని ప్రవేశపెట్టాడు. రెవెన్యూ పరిపాలనలో భాగంగానే అలావుద్దీన్ ఒక కొత్త మదింపు విధానం, భూమి శిస్తు మదింపు పద్ధతి అంటే రెవెన్యూ అసెస్మెంట్ మెథడ్ అంటాం, దీన్ని ప్రవేశపెట్టాడు. దాన్నే మనం ఏమంటాము అంటే ఖన్ కూత్ విధానము అంటాం. ఖన్ అంటే ధాన్యం, కూత్ అంటే లెక్కించడం, ధాన్యాన్ని లెక్కించడం లేదా గుణించడం. ఓకే, గ్రెయిన్ ఎస్టిమేషన్ మెథడ్ అని అంటాం. మనకు భూమి శిస్తు వసూలు చేసేటప్పుడు భూమి శిస్తు మదింపు పద్ధతులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పంటను పంచుకోవడం, క్రాప్ షేరింగ్ అంటాం. 2వది పంటను లెక్కించడం. ఓకే, అలావుద్దీన్ విధానము పంటను లెక్కించడం, దీన్నే ఆయన కన్కూత్ విధానము అని అన్నాడు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఈ విధానంలో భాగంగా ఏం జరుగుతుంది అంటే, ప్రతి పంటకు కూడా ప్రతిసారి ప్రతి పంటకు కూడా మదింపు జరుగుతుంది. ఏ పంట ఎంత వైశాల్యం ఉన్నటువంటి భూమిలో పండించబడ్డది, ఇది లెక్కించడం జరుగుతుంది. పంట అసలు పంట అంటే ఖర్చులకు పోగా ఏ పంట అయితే మన దగ్గర మిగులుతుందో ఆ పంటను 2 భాగాలుగా చేస్తారు. ఆ 2 భాగాల్లో ఒకటి రాజ్యం తీసుకుంటుంది, ఇంకొకటి రైతుకు మిగులుతుంది. అంటే ఇక్కడ అలావుద్దీన్ ఎంత శిస్తు వసూలు చేస్తున్నాడని, అలావుద్దీన్ భారతదేశ చరిత్రలోనే అతి ఎక్కువగా భూమి శిస్తు వసూలు చేసిన పాలకుడు.
అంటే 50% భూమి శిస్తుగా నిర్ణయించబడ్డాలి అని అర్థం. భారతదేశ చరిత్రలో అత్యధిక భూమి శిస్తుని ఎవరు వసూలు చేశారు అంటే అలావుద్దీన్ కాదు, భారతదేశ పాలకుడు అలావుద్దీన్ గెలిచి భారతదేశ చరిత్రలో అత్యధిక భూమి శిస్తును ఆంగ్లేయులు వసూలు చేశారు. రైతువారి విధానము అని వస్తుంది మనకు బ్రిటిష్ వారి హయాంలో, ఆ రైతువారి విధానంలో 55% భూమి శిస్తుగా నిర్ణయించబడ్డాది. అది అత్యధికం అన్నమాట. దానికి ముందు భారతీయ పాలకుడుగా వసూలు చేసిన అత్యధిక భూమి శిస్తు వసూలు చేసింది అలావుద్దీన్ ఖిల్జీ 50% అన్నమాట. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగానే కొత్త శాఖను ఏర్పరిచాడు. ఆ శాఖని మనం ఏమంటాము, దివాన్ ఏ ముస్తకారిన్ అంటాం. దివాన్ ఏ ముస్తకారిన్ ఎందుకు ఈ శాఖ? దివాన్ ఏ ముస్తకారిన్ అనేటువంటిది రెవెన్యూ బకాయిలు, బకాయిలు కొంతమంది బాకీ పడతారు, భూమి శిస్తు కట్టరు, అట్లాంటి పాత బకాయిలన్నింటినీ కూడా వసూలు చేయడానికి ఒక కొత్త శాఖను పెట్టాడు. రెవెన్యూ ఏ దివాన్ ఏ ముస్తకారిన్ అని అంటాం. అట్లాగే అలావుద్దీన్ రైతులకు కొత్తగా రుణాలను మంజూరు చేశాడు, అత్యవసర రుణాలు. వీటిని ఏమంటాం మనము అంటే తక్కావీలు అని అంటాం. తక్కావీ రుణాలు అంటే ఎమర్జెన్సీ లోన్స్ అన్నమాట. వీటిని కూడా ఇవ్వడం జరిగింది. ఆయన విధానం ఏంటంటే భూమి శిస్తు మదించేటప్పుడు లిబరల్గా ఉండాలి, అంటే కొంచెం చూసి చూడనట్టుగా ఉండడం, వసూలు చేసేటప్పుడు కఠినంగా ఉండడం. అలావుద్దీన్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వంశపారంపర్య రెవెన్యూ యంత్రాంగం, గ్రామ స్థాయిలో వంశపారంపర్య రెవెన్యూ యంత్రాంగం ఎవరు, కోట్స్, ముకడ్డం, చౌదరి, పట్వారి, వీళ్ళంతా కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి హిందూ రెవెన్యూ అధికారులు. ఈ వ్యవస్థని మొత్తాన్ని రద్దు చేశాడు. ఎందుకంటే అలావుద్దీన్ ప్రకారము ఏ కార్యాలయము వంశపారంపర్యంగా ఉండకూడదు, ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయం. అందుకనే గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారుల యొక్క వంశపారంపర్యము, ఈ విధానాన్ని అలావుద్దీన్ రద్దు చేయడం జరిగింది. ఇవి ఆయన యొక్క ముఖ్యమైనటువంటి రెవెన్యూ సంస్కరణలు.